నమస్తే నేను మాధవి బెస్ట్ ఇన్ ద బిజినెస్ షో కి స్వాగతం దేశ ఆర్థిక రంగం ఊపందుకున్నాక బాగా వినిపించే పేర్లు ఇన్ఫ్రా కంపెనీలు నైన్టీన్ సెవెంటీ లో ఒక చిన్న సబ్ కాంట్రాక్ట్స్ చేసే కంపెనీగా మొదలై ఇవాళ ఇన్ఫ్రా రంగంలో దూసుకుపోతున్న సంస్థ పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆ కంపెనీ ఎండి పుట్ట మహేష్ కుమార్ ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్ హలో మహేష్ హౌ యూ హలో మాధవి ఐఎమ్ గుడ్ వెల్కమ్ టు అవర్ షో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కానీ మీ నాన్నగారు ప్రారంభించినప్పటి పరిస్థితులు వేరు రెండు వేల తొమ్మిదిలో మీరు బాధ్యతలు చేపట్టిన వరకు పరిస్థితులు ఎలా ఉండేవి మీరు ప్రధానంగా చేపట్టిన మార్పులు ఏమిటి ఫాదర్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్ వరకు కూడా ఫుల్ యాక్టివ్గా బిజినెస్ ఆయన ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు అది అయిపోయినప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్తో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఒక ఒక ఎస్టాబ్లిష్డ్ స్మాల్ టర్న్ ఓవర్తో స్టార్ట్ చేశారు నేను వచ్చేటప్పటికెల్లా ఇన్ఫ్రా వాజ్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అని చెప్పాలి మేడం ఎందుకంటే ఇన్ఫ్రా అనేది వెరీ కాంప్లికేటెడ్ బిజినెస్లో ఉండే ఉన్నా కూడా అప్పుడులో కొంచెం గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్స్ అయినా కానివ్వండి డెవలప్మెంట్ అంతా లేకపోయినా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా యూజ్గా ఉండేదండి టూ థౌజండ్ నైన్ లో నేను వచ్చినప్పుడు మా ఎస్పెషల్లీ మా కంపెనీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండేదండి ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ జరిగేది అప్పుడు ఫైనాన్స్ కోసము సబ్ సబ్కాండర్డ్ వర్క్స్ చేసేటోళ్ళు అప్పుడు ఫాదరు ఎప్పుడు కూడా ఫైనాన్స్కి ఒక కంపెనీకి వెళ్ళి ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ జిఎమ్స్తో మాట్లాడుకోవడం అయినా కానీ వాళ్ళని కన్విన్స్ చేసి ఫైనాన్స్ తీసుకొని వస్తే కానీ కంపెనీ నడవని సిచ్యువేషన్ అండి అప్పుడు వెరీ డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్ టూ థౌజండ్ నైన్ నేను బిగినింగ్ నాకు ఇంకా ఐ వాజ్ స్టిల్ అండర్స్టాండింగ్ అంతే బట్ టూ థౌజండ్ నైన్ అప్పుడు ఫాదరు నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికెల్లా ఈ ఈ క్రైసిస్ అంతా నేను చూసేటోడిని ఐ వాజ్ స్టిల్ అబ్జర్వింగ్ ఐ వాజ్ నాట్ యాక్టివ్గా తీసుకోలేదు కానీ జస్ట్ అబ్జర్వ్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ హౌ దే ఆర్ డూయింగ్ అని చూసేటోడిని అప్పుడులో ఇన్ ఇన్ఫ్రాలో ఫైనాన్స్ అనేది వెరీ డిఫికల్ట్ పార్ట్ ఉండేదండి ఈవెన్ కంపెనీల్లో శాలరీస్ కూడా హ్యూజ్ శాలరీస్ వచ్చినా కూడా పే చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది నేను అయన్నీ చూసేటోడిని చూసి మనము ఈ రకంగా బిజినెస్ చేస్తా వెళ్తే ఈ బిజినెస్ వి కాంట్ కంటిన్యూ ఫాదర్ వాళ్ళు హార్డ్గా వర్క్ చేస్తారు స్మార్ట్గా వర్క్ చేయట్లేదు అనేది ఒక ఇంప్రెషన్ ఉండేది నాకు ఎప్పుడు కూడా బట్ నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా అబ్జర్వ్ చేసి నేను అంతా ఐ కమ్ టు ఏ కంక్లూజన్ అండి మనము ఈ సబ్ కాంట్రాక్టర్ బిజినెస్ చేస్తా వెళ్తే మనము ఈ బిజినెస్ స్టాగ్నెంట్గా కంటిన్యూ చేయలేము ఈ సబ్ కాంట్రాక్టర్ కాకుండా మనమే ఓన్గా వర్క్స్ తెచ్చుకోవడం ఎన్ని ప్లాన్ చేసుకుంటా వెళ్తాగానే అవ్వదు అని చెప్పి టూ థౌజండ్ నైన్ నుంచి కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయినా కానివ్వండి ఫైనాన్షియల్స్ అన్నీ కూడా ఎట్లా ఏంటనే బ్యాక్ వర్క్ చాలా వర్క్ చేసేటోళ్ళమండి మా రెండో బాబాయ్ ఉన్నారు మా రెండో బాబాయ్ నేను ఒక ప్లానింగ్ అనుకున్నామంటే అదే ప్లానింగ్లో వెళ్ళిపోతుంటాం నేను బాబాయ్ ఒకసారి ప్లాన్ చేసుకొని ఇట్లా మనము సబ్ కాంట్రాక్టర్ వెళ్ళేది బాగాలేదు అస్ గో విత్ ఇట్లా వెళ్దాం డైరెక్ట్ టెండర్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ఇంకా ఈ సబ్ కాంట్రాక్టర్ అనేది ఇంకా వర్క్స్ దొరికేది కూడా కష్టం అండి అంటే ఒక కాంట్రాక్టర్ వర్క్ వస్తే మనకు ఒక వర్క్ ఇచ్చేటోళ్ళు వాళ్ళకే వర్క్ రాకపోతే మనకు ఎక్కడ వర్క్ ఎక్కడి నుంచి వచ్చేది టూ నుంచి టూ వరకు ఇట్ వాజ్ వెరీ హార్డ్ షిప్ అండి వెరీ హార్డ్ ఇట్ వాస్ నాట్ ఇట్ వాస్ నాట్ ఏ ఈజీ ఫర్ మీ మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు కానీ ఇంకా మీరు నడుపుకోండి అని ఫాదర్ చెప్పారు మాకు అక్కడి నుంచి వెరీ హార్డ్ షిప్ అండి నాకు నాకు లో మాకు ఒక ఓడి ఇచ్చారు ఒక టెన్ క్రోర్స్ ఓడి ఇచ్చారు దాంట్లో కూడా ఒక త్రీ క్రో అప్పటికే ఒక త్రీ క్రోర్స్ ఓడి అయిపోయింది నేను వచ్చేటప్పటికి వచ్చేటప్పటికెళ్ళా వర్క్స్ కూడా ఒక చిన్న వర్క్ చేసి అయిపోయినాక వర్క్ తీసుకున్నాము అది అయిపోయినాక నేను వచ్చినాక ఒక వర్క్ తీసుకున్నాము ఆ వర్క్ అంత అది కూడా సబ్ కాంట్రాక్ట్ వర్క్ బట్ అంత అనుకున్నంత బాగా చేయలేకపోయాం అది ఓకే ఇంకా ఇట్లా వెళ్తే ఇది అవ్వదు అందుకని ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని రెడీ చేసుకుని మేము ఒక టెండర్ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ లో ఒక టెండర్ అబోగా అబోగా వర్క్ వచ్చింది ఆ వర్క్ వెరీ ఎనర్జీ ఇచ్చిందండి ఆ వర్క్ బాగా ఎక్కడ ఇది మన శ్రీకాకుళం దగ్గర ఒక వర్క్ తీసుకున్నాం అండి ఆ వర్క్ అయిపోయిన దక్షమే సబ్కౌంటెట్ కాదండి కంపెనీ త్రూ గానే ఒక వర్క్ తీసుకున్నాము ఆ వర్క్ ఇంకొక రెండు వర్క్ అట్లా ఫోర్ వర్క్స్ యాడ్ ఆన్ చేస్తామండి ముందు ఉత్తరాంధ్రతో ప్రారంభించారు అక్కడి నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ అంతా తీసుకున్నాము విట్ డి వెరీ వెల్ అండి ఓకే దెన్ ఐ గట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఈ అమౌంట్ తీసుకొని ఏం చేయాలి ఇంకా అన్నప్పుడు మేము ఇంకా రోడ్స్ సెక్టర్ ఒక్కటే డిపెండ్ అవుతే కష్టం ఉంటుంది గో ఇన్ టు ఇరిగేషన్ అని చాలా మేము చాలా వర్క్స్ చూసామండి తమిళనాడులో చూసాము కర్ణాటకలో చూసాము ఇరిగేషన్ వర్క్స్ అన్నీ చూసాం ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ బికాస్ ఆఫ్ ద డివిజన్ తెలంగాణలో అయినా కానీ అండి ఆంధ్రలో అయినా కానీ పోటీ బట్టి ఇరిగేషన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయండి ఇరిగేషన్ వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేసాము మాకు కూడా వర్క్స్ వచ్చాయి ఇరిగేషన్ వర్క్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ వర్క్స్ పైన ఇరిగేషన్ వర్క్స్ ఒకటే చేస్తామని వెరీ వెరీ సక్సెస్ఫుల్గా మేము అనుకునే ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం నవ్వు వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ బిఫోర్కి ఇప్పుడుకి ఇప్పుడు మాకు హైవేస్ మా ఓన్ హైవేసే ఫోర్ హైవేస్ ఉన్నాయి ఇరిగేషన్ ఒక త్రీ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకొక టూ హైవే ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి అన్నీ కూడా హైవేస్ ఇప్పుడు ఇన్ఫ్రా అంతా కూడా మా ఓన్ కంపెనీనే నో సబ్ కాంట్రాక్టింగ్ ఇప్పుడు ఆ బిల్స్ కోసం తిరగాల్సిన అవసరం లేదు మనం బిల్స్ తయారైపోతే బిల్స్ పెడతాం యూజువల్గా బిల్స్ హెల్త్ నార్మల్గా వచ్చేస్తుంది ఇంకా ఆ టెన్షన్ లేదండి ఫాదర్ పడేంత అంత టెన్షన్ ఇప్పుడు అయితే లేదండి టూ థౌసండ్ నైన్ లో ఉండే ఇప్పుడు అదే అదే అంత ఏం లేదండి మీరు ప్రధానంగా రోడ్స్ హైవేస్ ఇరిగేషన్ ఈ సెక్టార్స్ లో పనిచేస్తున్నారు మీరు చేసే పనుల విలువ ఎంత మొత్తాల్లో ఉంటుంది ఇప్పుడు చేసేది ఆల్మోస్ట్ అన్ని గ్రూప్ కలిపి ఒక ఎయిట్ హండ్రెడ్ కోర్స్ టర్న్ ఓవర్ ఉంటుందండి బై బుక్స్ మాకు ఆర్డర్స్ ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ కోర్స్ ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా ఇంకొక థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వర్క్స్ చూస్తున్నాము ఆల్మోస్ట్ ఉన్నాయి నేను వచ్చినప్పుడు బిగినింగ్ లో వచ్చినప్పుడు హండ్రెడ్ నైన్టీ కోర్స్ వర్క్స్ ఉండేటి ఇప్పుడు చేతిలో ఎన్ని వర్క్స్ ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్ గా రాంగ్ స్టెప్ వేయకుండా జాయింట్ మెల్లిగా వెళ్దామని అని చూస్తున్నాం మీరు వచ్చిన కొత్తలో మోడల్ మోడల్ ట్రాన్స్ఫర్ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది ఆ రోజుల్లో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు వచ్చినప్పుడు బీఓటీ ప్రాజెక్ట్స్ లో చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు చాలా కంపెనీస్ బిఓటి అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే సిస్టమ్ లో ఇది వేసేటట్లు అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కంపెనీ ప్లస్ బ్యాంకర్స్ కలిపి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు మళ్ళీ కలెక్షన్ టోల్ గేట్ త్రూగా కలెక్షన్ చేయడం అది బిఓటి ప్రాజెక్ట్స్ అనేది సిస్టమ్ అండి ఆ సిస్టంలో బేసిక్గా ఏమయ్యేదంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ క్యాలిక్యులేషన్ చేస్తారు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి వెళ్తే టోల్ గేట్లో ఎంత కలెక్షన్ జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్ బట్టి వెళ్ళేటోళ్ళండి మేము మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్కి వచ్చే అమౌంట్ మనం ఇవాళ క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్తే మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుందో అండి ఇవాళ ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో తెలియదు ఫైనాన్షియల్ సెక్టర్లో బేసిక్గా గవర్నమెంట్స్తో డిపెండ్ వర్క్స్ కూడా గవర్నమెంట్స్ మారిపోవచ్చు డిసిషన్స్ మారిపోవచ్చు పాలసీస్ మారిపోవచ్చు ఇవన్నీ కరెక్ట్ ఐడియా కాదు మనము ఏదైనా ఉన్నాయండి బిల్ బేస్ సిస్టమ్ వెళ్ళాలని చెప్పి చాలా క్లారిటీ గా డిసైడ్ చేస్తాం ఈపీసీ ప్లస్ ఐటెం రేట్ అంటామండి ఐటెం రేట్ అంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఉంటుంది ఆ ఐటమ్ కి ఒక రేట్ ఇస్తారు ఈపిసి అనుకోండి డిజైన్ అంతా మనమే చేస్తాం అది కూడా ఐటమ్ వైజ్ పేమెంట్స్ వస్తాయి డిజైనింగ్ మనం చేస్తాం అంతే మీరు కంపెనీలో ఆర్థిక పరమైన క్రమశిక్షణ తీసుకొచ్చారని ప్రతిదీ ఇన్ హౌస్ చేయడం ద్వారా విజయాలు సాధించారని అంటారు ఇదే మీ సక్సెస్ ఫార్మ్ లో ఇంకేమైనా కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మేము కొత్తగా వచ్చినప్పుడు బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఫాదర్ నలుగురు ఎంప్లాయిస్ ఉండేవాళ్ళు అండి ఆఫీస్ లో ఒక రిసెప్షనిస్ట్ ఇద్దరు అకౌంటెంట్స్ ఒక టెక్నికల్ ఉండేటోళ్ళు ఏదో పర్సన్ మీరు ఏదో పర్సన్ నేను ఉండేటోడిని మా ఫాదర్ అంటే ఇంకొక ఆడిటర్ మా ఆడిటర్ ఉండేవాళ్ళు వాళ్ళ కింద ఇంకొక పర్సన్ ఉండేటోళ్ళు ఓకే దాన్ని మా ఫాదర్ అప్పుడు అకౌంట్స్ అప్పచెప్పారు అకౌంట్ చూసుకో ఫస్ట్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అకౌంట్స్ మనం చెక్ సైన్ చేస్తామంటే అమౌంట్ వెళ్ళిపోతుంది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి మనం సైన్ చేసేటప్పటికల్లా కల్లా చూసుకోవాలి చూసుకోవాలంటే మా ఫాదర్ కూర్చుంది ప్రతిరోజు అన్ని లెక్కలు రాసుకొని క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేటర్ తీసుకొని టైప్ చేస్తుంటే నాకు అర్థమయ్యేది కాదండి వాట్ ఈస్ ఇంకా అంటే ఫాదర్ ఎడ్యుకేటెడ్ టెన్త్ అయ్యి కానీ అండి ఆయన ఇంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మనం ఏదైనా కానీ చూసి చేస్తే బాగుంటుంది అని ఇంటెన్షన్ అండి ఆయన అది అది నాకు కూడా అర్థమైంది బట్ మనము స్పెండ్ చేసే టైము మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయగలుగుతాం అంటే హెవీగా టైం స్పెండ్ చేస్తే వి కాంట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ అండి ఈ కాలిక్యులేషన్స్ దీనిపైనే స్పెండ్ చేసుకుంటా కూర్చుంటే అవ్వదు అందుకని మేము సిస్టమ్స్ ఆఫీస్ అంతా కూడా ఎంప్లాయీస్ అందరు కూడా అప్పుడు వచ్చేటోళ్ళు కాదండి ఎందుకంటే స్మాల్ కంపెనీ కంపెనీకి కూడా వచ్చేటోళ్ళు కాదు మా వాళ్ళకి హెచ్ఆర్ సిస్టమ్స్ అయినా కానివ్వండి టెక్నికల్ సిస్టమ్స్ అయినా కానివ్వండి మళ్ళీ ఈ ఆడిటింగ్ సిస్టమ్స్ అయినా కానివ్వండి ఇవన్నీ సిస్టమ్స్ పర్చేసింగ్ ఇన్వెంటరీ అన్ని వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాదండి ఇవన్నీ మీరు తీసుకోవాలి ఇవన్నీ నేను చూసి వేరే కంపెనీస్లో అబ్జర్వ్ చేసి ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేసి ఇవన్నీ తీసుకొని వచ్చామండి ఒక టీమ్ కి ఒక టీమ్ ఉండాలి ఒక పది మంది దానికి ఒక టీమ్ ఉండాలి ఇన్నోస్ లోనే ఉండాలి మనం బయట థర్డ్ పార్టీకి ఇవ్వకూడదు అది మా ఇన్నోస్ లోనే డెవలప్ చేస్తామండి మళ్ళీ ఇన్నోస్లోనే ఆడిటింగ్ టీం తయారు చేసాము ఇన్నోస్లోనే హెచ్ఆర్ టీమ్ తయారు చేస్తాము హెచ్ఆర్ అనేది ఇట్ ఈస్ బిగ్ వాస్ట్ అండ్ కంపెనీ మేనేజ్ చేయాలంటే ఇంతమంది మేనేజ్ పీపుల్ మేనేజ్ చేయాలంటే హెచ్ఆర్ఓలో మేనేజ్ చేయాలండి మనం డైలీ కూర్చోంది నేనున్న నేను ఫస్ట్ వచ్చిన ఫాదర్ ఓలు అటెండెన్స్ వచ్చేదండి ఆఫీస్ కి మా ఫాదరు అటెండెన్స్ అన్ని చూసి రాసుకునేటోళ్ళు ఇప్పుడు అంత బయోమెట్రిక్ అంతా పెట్టి ఇప్పుడు లేబర్స్తో సహా బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తారండి సాఫ్ట్వేర్లో వస్తుంది మనం ఆ మంత్ ఎండింగ్ అప్పుడు ఒక వన్ డే స్పెండ్ చేయాలి తప్పితే శాలరీస్ అప్పుడు ఇప్పుడు అంత అవసరం లేదండి ఆ ఈపి ఈఆర్పి అనే ఒక సిస్టమ్ పెట్టాము అంత పేపర్లెస్ ఆఫీస్ పెట్టాము ఈ డెవలప్మెంట్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ పట్టిందండి ఈ టీమ్ డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర టూ థౌసండ్ పైన ఎంప్లాయీస్ ఉన్నారండి ఓకే ఆ ప్రొఫెషనల్ ఎంప్లాయర్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ పైన ఉన్నారండి ప్రొఫెషనల్ ఎంప్లాయర్స్ వీళ్ళందరినీ మన కంపెనీలోకి తీసుకొని రావడానికి ఇట్ వాస్ వెరీ హార్డ్ అండి ఎక్కువ నేను ఇప్పుడు ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్ చేస్తుంటానండి ఓకే అది ఈ ప్రాసెస్ చేయడం వల్ల మాకు కొంచెం కంఫర్టబుల్ గా అయింది మీ ఫాదర్ సుధాకర్ యాదవ్ గారు చాలా కష్టపడి ఈ కంపెనీకి పునాదులు వేశారు మీరు చిన్నప్పుడు ఆయనతో పాటు కలిసి నిర్మాణ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళ మేడం చిన్నప్పుడు ఫాదర్ కూడా నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫిఫ్త్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు కూడా ఫాదర్ సైడ్స్కి వెళ్ళేటోళ్ళు నేను కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు ఫ్రీగా ఇంట్లో ఉంటే ఫాదర్తో పాటు వెళ్ళేటోండండి అప్పుడు వెళ్ళేటోడిని ఇంజనీరింగ్ అప్పుడు వెళ్ళేటోడిని రెగ్యులర్గా వెళ్ళేటి ఉండండి ఫాదర్తో పాటు అంటే ఆయన కూడా చూపించేటోడు ఇది ఇది ఇట్లా ఎస్ సార్ ఇది నాకు ఒకసారి చాలా గుర్తు ఒకసారి ఎప్పుడు ఇక్కడ మన ఆ కామారెడ్డి దగ్గర ఒక వర్క్ జరిగేదండి నన్ను వాంటెడ్ గా నేను ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే రా వెళ్దాం అని మార్నింగ్ పిలుచుకొని వెళ్ళాను పిలుచుకొని వెళ్ళి నేను సరే ఏదో సరదాగా ఏదో పిలుచుకొని వెళ్తున్నారేమో అని అనుకున్నాను వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళి ఇది ఇట్లా చేస్తారు ఈ కోర్ కటింగ్ ఇట్లా చేస్తారు ఇవన్నీ చూపిస్తుంటే ఫాదర్ డిసైడ్ అయిపోయారు ఇంకా ఎట్లా బిజినెస్ తీసుకొని రావాలని ఇంకా సరే నేను కూడా ఇంట్రెస్ట్ ఉండేదండి నాకు బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఏ బిజినెస్ ఈ బిజినెస్ వస్తామో ఏ బిజినెస్ వెళ్తామో తెలియదు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉండేదండి ఇంక ఫాదరు ఇంకా నాకు అర్థం అయిపోయింది అండి మీ టు గెట్ ఇన్ టూ దిస్ బిజినెస్ అర్థం అయిపోయింది ద ఓల్డెస్ మీ తమ్ముడు కూడా ఉన్నారు మా బ్రదర్ కూడా ఉన్నాడు మా బ్రదర్ డాక్టర్ అండి ఆయనకు హాస్పిటల్ కడుతున్నాము ఇంకా ఆయన డాక్టర్ కాబట్టి ఇంకా హాస్పిటల్ మా నేను ఇంజనీర్ కాబట్టి ఇక్కడ ఇది చేయాలని ప్లాన్ చేసుకుని ఆయన ఇది చేస్తున్నారు మీ ఫాదర్ త్వరలో టిటిడి చైర్మన్ కాబోతున్నారని మాకు సమాచారం మీ మామగారు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల్ల రామకృష్ణుడు అటు తెలంగాణ ప్రభుత్వంలో తల తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రీసెంట్గా మీ బంధువు అయ్యారు చుట్టూ ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు కదా మీకు కూడా అటువంటి ఆసక్తి ఏమైనా ఉందా అట్లా ఇప్పుడేం లేదు మేడం నేను ఫుల్ బిజినెస్ పైన ఫోకస్ చేస్తుంటాను పొద్దున చేసినప్పటి నుంచి నా బిజినెస్ నా పని నాది తప్పితే పొలిటికల్ గా అంతే ఇంట్రెస్ట్ ఉండదు కదా బట్ ఫాదర్ కి కొంచెం సపోర్ట్ గా కాన్స్టిటెన్సీ అందుకు తిరుగుతుంటాను ఫాదర్ కూడా కి అప్పుడప్పుడు నన్ను కూడా పంపిస్తుంటారు వెళ్ళి చూసుకో కొన్ని పనులు ఉంటాయని ఎందుకంటే ఒక్కరే అయిపోవడం వల్ల అక్కడ చాలా ఇష్యూస్ అందుకున్నావు నేను ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వను గానీ కొంచెం డెవలప్మెంట్ వరకు నేను కూడా వెళ్ళి చేస్తుంటాను మా ఫాదర్ ఇండ్ల ఎప్పుడు కూడా పొలిటికల్ ఎప్పుడు కూడా ఆయన ప్పుడు నేను నేను కూడా ఇది ఎప్పుడైనా మాట్లాడితే ఏదైనా ఫన్నీ ఇష్యూస్ మాట్లాడతాం తప్పితే బిజినెస్ గురించి కూడా ఎక్కువ మాట్లాడాము ఆయన చాలా కొంచెం వెరీ స్ట్రిక్ట్ పర్సన్ బట్ మంచి మాట్లాడినప్పుడు కూడా ఒక నైస్ స్రీ నా ఫాదర్ ఇన్ ల నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి మా ఏదైనా మాట్లాడితే కూడా వేరే ఇష్యూస్ గురించి ఏదో మాట్లాడుతుంటాను చెప్తే పొలిటికల్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు మీ మ్యారేజ్ వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది దట్ ఇట్ వాస్ ఎన్ ఎరేంజ్ మ్యారేజ్ కానీ టర్న్ ఇన్ టూ లవ్ వన్ ఏమైందంటే నా ఫోటో ఎవరో మా ఫాదర్ ఇన్ లాకి పంపించారు అండి అంటే నేను అప్పుడు టూ థౌసండ్ ఎలెవెన్ ట్వల్ లో కొంచెం ఎంగుగా ఉండే ఇంకా ఇంక ఇప్పటికంటే ఉండేటోళ్ళు స్మార్ట్ గా ఉండేటోళ్ళం అప్పుడు చాలా మంది అడిగేటోళ్ళు నన్ను మూవీస్ లాగా వెళ్ళొచ్చు కదా మేము ప్రొడ్యూస్ చేస్తాం కదా అని ఫ్యామిలీ మా ఫ్రెండ్ ఫాదర్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళు అడిగేటోళ్ళు నాకు ఎప్పుడు కూడా అది ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ నా ఫోటో ఎవరో మా ఫాదర్ ఇన్ లాగా పంపించారు పంపిస్తే మా ఫాదర్ ఇన్ లా వచ్చారు నాకు అప్పుడు ఈ పాలిటిక్స్ ఇవన్నీ అంత ఐడియా లేదండి ఫాదర్ ఇన్ లా వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళి మళ్ళీ వాలంటీర్ మేము వెళ్ళినాక దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై వైఫ్ ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఎందుకో మ్యారేజ్ ప్రపోజ్ మళ్ళీ డిలే అవుతూ వస్తుంటే మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ నేను మళ్ళీ ఫాలోఅప్ చేపించి ఇది చేసి మళ్ళీ ఇట్ ఈస్ మళ్ళీ అందరూ ఒప్పుకొంది ఓకే ఫైన్ అని ఇంకా అట్లా వెళ్ళామండి ఇంకా అట్లా ఫాదర్ కూడా మా మ్యారేజ్ ఇంకా ఫుల్ ఫ్లెక్స్ గా పాలిటిక్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా మీరు ఇతర రాష్ట్రాల్లో కూడా మీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించారు ఎక్కడెక్కడ పిఎస్కే ఉనికి ఉంది అక్కడ కూడా ఆశించిన స్థాయిలో పనులు నడుస్తున్నాయి మేము ఇప్పుడు ఆల్మోస్ట్ యూపీ నార్త్ ఇండియా చేస్తున్నాం అండి నార్త్ ఈస్ట్ లో కొంచెం చేస్తున్నాము సౌత్ జోన్ లో కర్ణాటక చాలా చేస్తారు ఫాదర్ ఉన్నప్పుడు నేను వచ్చినప్పటి నుంచి కర్ణాటక అంతా పోవట్లేదు తమిళనాడు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ తమిళనాడు అండి ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం అండి మహారాష్ట్ర చేస్తాము తమిళనాడు చేస్తాము మధ్యప్రదేశ్ చేస్తాము లాట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం బట్ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటాం కాబట్టి ఎక్కడ కానీ ఒడుగు మా ప్రాబ్లమ్స్ లేవండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలసీలు కానీ రాష్ట్రాల పాలసీలు కానీ ఇన్ఫ్రా రంగానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అంటే వాజ్పేయి ఉన్నప్పుడు హైవే కనెక్టివిటీ నెట్వర్క్ వల్ల ఇన్ఫ్రాకు ఒక భూమి వచ్చింది మోదీ గవర్నమెంట్ కింద అటువంటి భూమి ఏమన్నా ఉందా మోదీ గవర్నమెంట్ వల్ల చాలా భూమి ఉందండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్కి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆఫ్టర్కి దర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కం వర్క్స్ వస్తున్నాయండి హైవేస్లో ఉన్నాయి ఇరిగేషన్ అయినా కానివ్వండి మైనింగ్లో అయినా కానివ్వండి నో మైనింగ్ కూడా ఒక డిఫరెంట్ సెక్టర్ అయిపోయిందండి ఇట్ ఈజ్ ఆల్సో కాంట్రాక్ట్ బేస్డ్ సెక్టర్ అయిపోయిందండి అది కూడా ముందు అలర్ట్ బేసెస్లో ఉండేది ఇప్పుడు అది కూడా మైనింగ్ సెక్టర్ కూడా టెండర్ సిస్టమ్ లేక వచ్చేసింది అట్లా బికాస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ ఇన్ఫ్రా ఇస్ బూమింగ్ లాట్ అండి నేను ఎప్పుడు కూడా చూడలేదండి ఒకేసారి థర్టీ వర్క్స్ వస్తాయి థర్టీ వర్క్స్ కూడా టెండర్ పార్టిసిపేషన్ లో అందర్ కాంట్రాక్ట్స్ ఆర్ వెరీ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఒక్క వర్క్ అని వస్తుందండి వాళ్ళ అబో రేట్స్ లో వాళ్ళ ఇంటెన్షన్ ఏందనిపిస్తుంది అంటే ఎవరు కూడా ఈ నెగిటివ్గా వేసి ప్రాజెక్ట్స్ చేయకుండా పోకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ కనబడుతుందండి మోడీ గవర్నమెంట్లో నెగిటివ్ వర్క్స్ దర్ క్యాన్సిలింగ్ ఇట్ అండి నెగిటివ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ వర్క్ అవ్వాలండి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆ వర్క్ చేయాలంటే ఆ వర్క్ హండ్రెడ్ రూపీస్ కంటే నేను ఎయిటీ రూపీస్కే చేస్తాను ఒక కాంట్రాక్టర్ వస్తారండి ఒక కాంట్రాక్టర్ నేను సెవెంటీ రూపీస్కే చేస్తానని వస్తారండి ఆ సెవెంటీ రూపీస్ చేసే కాంట్రాక్టర్ ఆ టర్న్ ఓవర్ బేసెస్ కోసమే వర్క్ చేస్తాడు తప్పితే వర్క్ కంప్లీట్ అండి అది ఓకే ఇప్పుడు ఏం చేశారంటే కట్ ఆఫ్ చేసేసారండి ఒక టెన్ పర్సెంట్ వరకే వర్కింగ్ మైనస్కి వెళ్తే ఇస్తున్నారు లేకపోతే ఆ కాంట్రాక్ట్ని బట్టి మైనస్కి ఎంత వెళ్ళారో వర్క్ చేస్తున్నాడో లేదో చూసి ఇస్తున్నారండి నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల దెర్ ఇస్ బెటర్ ఫర్ ఇన్ఫ్రా అండి బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా బ్యూటిఫుల్ ఉంది మాకు హైవేసే ఈ టూ త్రీ ఇయర్స్ లోనే హైవేసే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ప్రాజెక్ట్స్ వచ్చాయండి మాకు హైవేస్ లో అంటే అంత డెవలప్మెంట్ జరుగుతుంది మీకైతే భూమి ఉంది అన్నమాట ఇన్ఫ్రాక్ అయితే భూమి ఉంది మాకు కూడా ఉంది ఓకే మీ నాయకత్వంలో పిఎస్కే బ్రాండ్ ఇప్పుడు డిస్టిలరీస్ మైనింగ్ ఆయిల్ రంగాలు కూడా విస్తరిస్తుంది ఈ సెక్టర్స్ లో ప్రోగ్రెస్ ఎలా ఉంది మేము ఒక డిస్టిలరీ పెట్టామండి ఇట్ ఇస్ మా ఇంట్రెస్ట్ ఏదో పెట్టాము బట్ అసెట్ బేస్ ఇండస్ట్రీ చేయాలనేది ఇంట్రెస్ట్ అండి ఇప్పుడు చేసేంత అసెట్లైట్ ఇండస్ట్రీ చేస్తున్నాము అసెట్ బేస్ ఇండస్ట్రీ చేయాలనేది ఉండేది మా ఇంటెన్షన్ ఏంటంటే వీ డోంట్ టు గో ఇన్ ఇన్ఫ్రా ఓన్లీ వేరే ఇన్ఫ్రా డౌన్ ఉంటుందండి ఒక్కొక్కసారి నేను వచ్చినప్పుడు ఎంత డౌన్ ఎప్పుడైనా ఉండొచ్చండి ఒకసారి ఒకసారి అప్పు ఉంటుంది ఒకసారి డౌన్ ఉంటుంది ఆ డౌన్ ఉన్నప్పుడు వేరే బిజినెస్ కూడా యాడ్ ఆన్ ఉందంటే మనకి ఈ బిజినెస్ కొంచెం డౌన్ ఫాల్ ఉన్నప్పుడు కూడా ఆ బిజినెస్ ఉంటుందనే ప్లాన్తో వేరే బిజినెస్ కూడా ఫోకస్ చేస్తామండి అసెట్ బేస్డ్ బిజినెస్ అసెట్ బేస్డ్ బిజినెస్ వెల్ అండ్ ఇప్పుడే ఈ మధ్య స్టార్ట్ చేసాం కొన్ని ఒక రెండు ప్రాజెక్ట్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండి మీ స్వస్థలమైన మైదుకూర్లో మీరు స్మార్ట్ విలేజెస్ ప్రోగ్రామ్స్ కింద కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాటి గురించి చెప్తారా నేను మా ఎలక్షన్ టైంలో అంతా కూడా ఫాదర్తో పాటు తిరిగేటప్పుడు అండి మా సొంత ఊరు చాలా గలీజ్గా ఉండేదండి అంటే మీకు చెప్పాలంటే మన ఊర్లో ఎట్లా ఉంటుంది ఎంతో పాతగా ఉండి ఆ ఊర్లో ఉంటుంది మనం మేము బిజినెస్ గా గ్రో అవుతున్నాము ఇండివిజువల్ గా గ్రో అవుతున్నాం తప్పే మన సొంత ఊర్లో ఇలా ఉంది ఏంటి మన సొంత ఇళ్ళు కూడా ఎంత బాగుంటుంది మన ఊరికి వస్తే అట్లీస్ట్ ఉండలేకపోతున్నాం ఏంటి ఇక్కడ వన్ డే కూడా ఉండలేమండి అంత ఇబ్బందిగా ఉండేది ఊరు ఫెసిలిటీస్ ఏమి ఫెసిలిటీస్ లేవు వాటర్ కోసం ఎక్కడ మీ ఇప్పుడు మైత్కూర్ దగ్గర మా బా అనే ఒక మండలం అండి అక్కడి నుంచి కొత్తపల్లి అనే గ్రామం చిన్న పల్లెటూరు ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉంటారు ఊర్లో ఆ ఊరు చాలా చిన్న ఊరు కాబట్టి నేను వెళ్ళినప్పుడు చూసి చాలా మనం సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని ఉండేది టైము ఎప్పుడు కూడా ఉండేది కాదండి అంత టైం ఉండేది కాదు చేయడానికి ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఈ స్మార్ట్ ఎవరైనా ఒక దత్తాకి తీసుకోండి అనే కాన్సెప్ట్ నాకు అప్పటివరకు ఐడియా కూడా లేదు సరే ఇదేదో మంచి కాన్సెప్ట్ డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం అండి ఫ్లోరోసిస్ విపరీతం ఫ్లోరోసిస్ వాటర్ ప్రాబ్లం అండి అక్కడ ఆ ఊర్లో నేను అనుకున్న మన ఊర్లో మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు మనం చేయాలి మన సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఒక వన్ టూ త్రీ మంత్స్ అంత వర్కౌట్ చేస్తే అండి రోడ్స్ ఇంటింటికి వాటర్ పైప్స్ బాత్రూమ్స్ ఎల్ఈడి లైట్స్ ఇంటింటికి ఫుల్ గార్డెనింగ్ లాంటి చెట్లు అన్ని ఊర్లో అంతా స్కూలు ప్లస్ రోడ్స్ రోడ్స్ కూడా హైవే రోడ్స్ లాగా చేయించామండి మాకు అదే ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా ఊరు చూస్తే సిటీ లా ఉంటుంది ఇప్పుడు వెళ్తే అక్కడ పల్లెటూరుగా అప్పుడు ఆ ఊరు వెళ్ళినా కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలా ఉంటుందండి సేమ్ బాగా ఇప్పుడు ఊరు చాలా బాగుంది వెళ్తే కూడా ఒక రెండు మూడు రోజులు ఉండడానికి కూడా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఇల్లు కూడా కట్టాము అక్కడే ఒక మా ఊర్లో ఇల్లు కూడా కట్టాము అక్కడే వెళ్తే అక్కడ ఒక వన్ డే టూ డేస్ ఉండడానికి బాగుంటుంది మన సొంత ఊరు చూస్తారే బాగుంది ఊరు ఇప్పుడు ఆ చెట్లంతా వేస్తాం ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయి చూడడానికి బాగుంటుంది ఆ ఇంట్రెస్ట్ బాగా అంత ఆల్మోస్ట్ యూజ్ అమౌంట్ పెట్టి స్పెండ్ చేసి కట్టామని వెరీ సాటిస్ఫాక్షన్ అని చేస్తే అది నేచురల్గా వెరీ సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది అండి అది ఆ ఊరి పోయినప్పుడు మహేష్ ఇప్పుడు మీతో మా క్విక్ గన్ సెగ్మెంట్ చేయకపోతున్నా ర్యాపిడ్ ఆన్సర్స్ చిన్న వయసులో పెద్ద బాధ్యతలు తీసుకున్నారు ఒత్తిడిని మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఒత్తిడి అనేది ఇంకా నార్మల్ అండ్ ఈ బిజినెస్ ఫీల్డ్లో ఒత్తిడి అనేది నార్మల్ అని నేర్చుకున్నాను ఇంకా అది కంటిన్యూస్గా పోతున్నాను అట్లనే బిగ్ ఎగ్ అండి కంపెనీకి నాలుగు రోజులు హాలిడే ప్రకటిస్తే ఎక్కడికి పారిపోతారు ఎక్కడికంటే మోస్ట్లీ ఇట్లీకి పారిపోతానండి నా ఫేవరెట్ డెస్టినేషన్ ఇట్లీ స్విట్జర్లాండ్ లేకపోతే ఎప్పుడైనా వెళ్తే దుబాయ్ నియర్ బై ఉంటుంది కాబట్టి దుబాయ్ వెళ్తుంటానండి మీ ఎజెండాలో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి నాకు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ చేయాలనేది ఇంట్రెస్ట్ బట్ ఇంకా కంపెనీ అంతవరకు తీసుకొని రావాలి కాబట్టి ఇంకా అంత ఇట్ ఈస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ సండే ఐ థింక్ ఐ విల్ డూ దట్ యా మీ కుటుంబ సభ్యుల్లో కాకుండా మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు ఇంటర్నేషనల్ నాకు నేషనల్లీ ఎస్ఎం కృష్ణ గారు చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను కర్ణాటకలో వచ్చినప్పుడు గ్రో అయ్యేటప్పుడు అంతా ఎస్ఎం కృష్ణ గారిని చూసి పెరిగిన వాండి నేను చదువుకునే టైంలో అంతా కూడా ఎస్ఎం కృష్ణ గారు రెగ్యులర్గా చూసేటోడి కూడా ఆయన ఇన్స్పిరేషన్ చాలా అండి నా పైన ఎందుకంటే అప్పట్లో మా టీచర్స్ అనే వీళ్ళందరూ కూడా ఆయన గురించి చాలా చెప్పేటోళ్ళు నాకు తెలిసి కర్ణాటకలో మన చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఎట్లా తీసుకుందారు ఇక్కడ అంతా కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు కూడా అట్లనే ఐటీ అందుకు ఆయనే డెవలప్మెంట్ చేశారు ఆయన పెట్టిన సీడే ఇవాళ కూడా బెంగళూరు అంతా డెవలప్మెంట్ ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సెకండ్ అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం మాకు ఇంకా ఆయనతో అప్పుడప్పుడు ట్రావెల్ కూడా చేస్తుంటాను చాలా ఇష్టం అండి బేసిక్స్ ఎందుకు ఎక్కువగా కనిపించారు ఇన్ఫ్రా ఇస్ ఎ కాంప్లికేటెడ్ బిజినెస్ అండి ఇట్ ఈస్ అబౌట్ సైట్ మేనేజ్మెంట్ పీపుల్ మేనేజ్మెంట్ కల్చర్ మేనేజ్మెంట్ చాలా ఉంటుందండి లే ఐ కాన్ సే దట్ ఉమెన్ కాన్ డూ దిస్ బిజినెస్ దే కెన్ డూ బట్ ఈ సైట్ విజిట్స్ ఈ కాంప్లికేషన్ బిజినెస్ లేబర్తో మేనేజ్మెంట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్షిప్ అండ్ ఎక్స్పెషలీ ఫర్ ఉమెన్ 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 అక్కడికి వెళ్ళడానికంటే ఇట్ విల్ బీ బెటర్ టు గో ఇన్ టు సమ్ అదర్ వేర్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇస్ అ లేబర్ వర్క్ అండి సో ఆ లేబర్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ డోంట్ థింక్ ఉమెన్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఇన్ఫ్రా ఓకే ఓకే మీ సక్సెస్లో హార్డ్ వర్క్కి ఎక్కువ మార్కులు ఇస్తారా ప్లానింగ్కి ఇస్తారా ప్లానింగ్ హార్డ్ వర్క్ సైమంటేనియస్ అండి ఇప్పుడు నేను స్మార్ట్ వర్క్ చాలా ప్రిఫరెన్స్ అండి నాది నేను హెవీ స్మార్ట్ వర్క్ చేస్తుంటాను హార్డ్ వర్క్ మా వాళ్ళు చేస్తుంటారు మా బాబాయిలు అందరికీ హార్డ్ వర్క్ చేస్తుంటారు బట్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ రెండు కలిస్తే ఇన్ఫర్ ఈ రెండు కలవాలండి తప్పదు ఈ రెండు కలిసి ట్రావెల్ చేయకపోతే కష్టం అండి ఈక్వల్ అండి రెండు మిక్స్ గా వెళ్ళాల్సిందండి కంపల్సరీ సవ్వాళ్ళు ఉన్న చోట నిలబడి గెలవడంలో ఒక థ్రిల్ ఉంటుంది అటువంటి కష్టమైన దారిలో ఇష్టమైన రోడ్ వేసుకుంటూ ముందుకు పోతున్న ఓ యువ పారిశ్రామికవేత్త సక్సెస్ స్టోరీ ఇది వచ్చే వారం మరో ఇండస్ట్రియల్స్తో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ జ్యోతి విల్ ఫాల్ యుద్ధ